నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ బార్ల మీద ముడుపులు తీసుకుని రాత్రి పగలు లేకుండా విచలవిడిగా మందు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అని, పోలీస్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా ముడుపులు తీసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. చింతారెడ్డిపాలెం హైవేపై నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. హైవే పక్కన బార్లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావా? ఇంకో పక్క చూస్తే జూన్ నెల పూర్తి అవుతున్నా ఫ్లైఓవర్ని పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు లేరని చెప్తున్నావు, నీ పార్టీలో నీకు టికెట్ ఉందో లేదో తెలుసుకోవాలని తెలిపారు. అవినీతనే వారం క్రితం బార్ల మీద డబ్బులు తీసుకున్నావని మేము ఆరోపిస్తే నువ్వు ప్రమాణానికి సిద్ధమా అని నన్ను అడిగావు. నేను ప్రమాణానికి సిద్ధం, ఏ గుడి ఎక్కడా నువ్వు చెప్పు అవినీతనే అని చెప్పా. ఆ రోజు చెప్పా మీడియా ముందు ప్రజా సమక్షంలో ఇద్దరం ప్రమాణం చేద్దాం, బార్లో దగ్గర నువ్వు కోట్లు తీసుకుంది కరెక్టా కాదా చెప్పు, తీసుకున్నావు మరి 24 గంటలు అమ్ముకోమని పోలీసు వారికి ఎక్సైజ్ వారికి చెప్పిన దానికి మరో ముడుపులు ఎంత తీసుకున్నావు? మరి మా ప్రజల ప్రాణాలతో నీకు సంబంధం లేదా? బైపాస్ రోడ్లో చింతారెడ్డిపాలెం సెంటర్లో సింహపూర్ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ జోన్ అది చేస్తున్నాయి, అక్కడ ఫ్లైఓవర్ కావాలని అక్కడ సిగ్గు లేకుండా మళ్ళీ ఒప్పుకుంటున్నావు. ఆ గంగాధర్ మా తమ్ముడే నా మనిషి అని అక్కడ బారు పెడతావా? ఏ కోర్టు ఆర్డర్నా నేను కాదంటాం లేదు, కోర్టు మేము గౌరవిస్తాం. అయితే నువ్వు ఒక శాసనసభ్యుడిగా ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా అక్కడ బారు పెట్టొచ్చాను అడుగుతున్నా, నీకు అన్ని పని చేయవు, ప్రజల ప్రాణాలతో నీ సంబంధం లే, కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు? దాదాపు 3,000 కోట్లు దాటి వెళ్ళిపోయావు, సాల్దాని అడుగుతున్నా. చిన్న ఉదాహరణ, పెన్నా నదిలో 100 కోట్ల 105 కోట్లకి టెండర్ వేస్తే మురళీకృష్ణారెడ్డి బెదిరిస్తే నువ్వు నీ ఫోన్ నుంచి మాట్లాడితే హైదరాబాద్ లో కేసు ఉంది, సిగ్గు లేదా నీకు అడుగుతున్నా, సిగ్గు లేదా నీకు అడుగుతున్నా. ఒకటే ప్రమాణానికి పిలిచి దాంకునేంత పిరుకోడివా అనిల్, అన్ని కోట్లు తీసుకున్నావా నువ్వు? మళ్ళీ పైకి మాట్లాడతావు, నేను ఎక్కడా తాకలేదు, నువ్వే ప్రమాణాన్ని పిలిచావు, మేము వస్తానన్నా, దమ్ముంటేరా? ఆ అవినీతి ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా అనిల్లా ఉంటుందని చెబుతాము మేము. ఈ పాట 10 ఇంట్లో పాడుకుంటున్నారు. అవినీతి ఎలా ఉంటుందంటే మా అనిల్లా ఉంటుంది. అవినీతి కేర్ ఆఫ్ అనిల్. ముందు నువ్వు ఈరోజు నెల్లూరు పట్టణానికి, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు, అజీజ్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు క్యూరిఫై వాటర్ ఇవ్వాలని సంఘం కొండల నుంచి నెల్లూరుకి దాదాపు 500 కోట్లు పెట్టి తెచ్చి 10 ఇంటికి బ్లూ కలర్ బిగించాం. 85% పూర్తయింది. ఆ 15% పూర్తి చేసి 10 ఇంటికి కనెక్షన్ ఇవ్వడం ఇబ్బందే? ఆ తెలుగుదేశం పేరు వస్తారని భయమా? ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజాక్షేమం అవసరం లేదా? నీ క్షేమమే అవసరమా? జోబీలకు పంపించడం ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పు ప్రజలకి. అదే రకంగా ఈరోజు దోమలు కుట్టి మలేరియా వ్యాధులు జ్వరాలు జనం అల్లాడిపోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 80% పైన పూర్తయిపోయింది. ఆ కొరవ పూర్తి చేసే దమ్ము నీ ప్రభుత్వానికి నీకు లేదా అని అడుగుతున్నా. ప్రజల పట్ల మీకు ఓటేసుకునే విశ్వాసం లేదా అని అడుగుతున్నా. దాదాపు 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావే, ఒక్కరోజున ఆలోచించావా? 24 గంటల దండకాలు దండకాలు తప్ప ఈ 2 పూర్తి చేస్తుంటే ఈరోజు దాములుండే? ఈరోజు ప్రజలకి ఈరోజు రోగాలు వచ్చే పరిస్థితి ఉందా? ప్రజల పట్ల నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయా? నీకు ఓటేసిన దానికి విశ్వాసం ఉందా అని అడుగుతున్నా. నాకు 110 ఏమి నష్టం నీకు ఇప్పుడు? ఏమా నేను నడుస్తుండా, నేను పరిగిస్తుండా, ధర్నాలు చేస్తుండా, నీకెందుకు బాధ? నువ్వు చెప్పిన వయసుకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. నీ క్రికెట్ పందాలు అలవాటు కదా, నాకైతే అలవాట్లేదు. అట్లా పందెం పెట్టుకుందాం, నా ఆధార్ కార్డు తెస్తా, నువ్వు చెప్పిన దానికి నాకు చాలా డిఫరెన్స్ ఉంది, దమ్ముంటే కాసుకో, నీకు అలవాటు కదా పందాలు పెట్టేది. అసలు ఏం పని నా వయసుతో నీకని? అసలు నీ బాధ ఏంటి చెప్పవా ముందు నా కానీ? నీలో నీలో మదన పడిపోతున్నావు, ఒకరు బయట చెప్పు, నా వయసుతో ఏం పని నీకు? మరి అసలు ఇన్ని కాదు, నువ్వు నీ బాబాయ్ ఎందుకు కొట్టుకున్నారు? నువ్వు నీ బాబాయ్ ఎందుకు కొట్టున్నారు ప్రజలు చెప్పు. మొన్నటిదాకా ఇద్దరు ఆరేసుకుపోయి పారేసుకుంటా ఉంటే తిరిగితే మరి ఈరోజు కొట్టుకుంటున్నారు, దేనికి కొట్టుకుంటున్నారు? ఒకసారి ప్రజలు చెప్పవా? మేము చెప్పం, రోజు నువ్వే చెప్పు.
సిగ్గుండాల, ముందు ప్రజాపాలన చేయాల. గ్రాఫిక్స్లో ఆనాడు చంద్రబాబు అన్నావు, ఈరోజు గ్రాఫిక్స్లో నువ్వు చూపిస్తున్నావు. పెన్నా నది ఒడ్డున రాయి కడతాం, గోడ కడతాం, ఏడా ఎక్కడ దాని డబ్బులే శాంక్షన్ ఏది? ఇప్పుడో వేసిన టెండర్లో బెదిరిస్తే వాడి దగ్గర వేస్తారు కేసు పెట్టుకుంటారు. 1000 కోట్లు ఎక్కడ? 20 కోట్లుంటే నెల్లూరులో మహానగరంలో బ్రహ్మాండంగా రోడ్లు వేయచ్చు. ఏదో 2 శంకుస్థాపనలు చేసి నేను రోజు 2 శంకుస్థాపనలు చేస్తున్నా, ఎవరు చెప్తావు గ్రాఫిక్స్? మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.